ఐవీఎఫ్ ట్రీట్మెంట్స్ పై 20,000 డిస్కౌంట్, డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రాసౌండ్ స్కాన్ ను ఉచితంగా అందిస్తున్నారు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. అంటే జగన్ గారు ఓడిపోవడానికి గల కారణాలు ఏంటంటే తెలియదు. అవి మాకేం తెలియదు. ఏ టైం మాత్రం అందరం వేసాము, మరి ఏం జరిగిందో తెలియదు. అదే ఓటు మీరు ఎవరికైనా వేయచ్చు కాదని అట్లా అంటే అంత భారీ తేడాతో వీళ్ళు ఓడిపోవడానికి వాళ్ళు భారీగా గెలవడానికి కారణాలు ఏంటి అండి? ఏదో కుట్ర జరిగింది. కుట్ర జరిగింది? ఏం కుట్ర ఏంటది? ఓట్లు. మేము ఆడపిల్లం అందరం అన్నకే వేసాము జగన్ అన్నకి. అవి ఎట్లా బా ఇదైనా తెలీదు. అన్నయ్య సాయంత్రం కిందకి వెళ్ళిపోయాడు, జగన్ బాబు పైకి వచ్చాడు. ఇక ఇదన్నీ భగవంతుడికి తెలియాలి. ఇదంతే చేస్తే బాగుండు, చేయలేదనుకో చేసేదేమి లేదు. ఇంక మనం అదే ఏదైనా సిలిండర్ సంవత్సరానికి వచ్చి 3 ఇస్తానన్నాడు, 3 ఇవ్వలేదు అనుకో, అప్పుడు ఎట్లా ఉండదో ప్రభుత్వం మనకు అసలు తెలియదు. ఇక హ్యాపీ జగన్ గారు ఓడిపోవడానికి కారణాలు ఏమంటే కారణాలు అన్ని కారణాలు రాంగ్. మీ భవిష్యత్తుకి దెబ్బే, వ్యాపారస్తులకు దెబ్బే. బతకాలంటే భయ్యు, మాట్లాడాలంటే భయ్యు. భయాలతో ఎంతకాలం బతుకుతారు జనాలు? వారి భయాలతో బతకడం కాదు. లాస్ట్ ఫైనల్లో మా తాతల తండ్రి సంపాదించిన పొలాలు దస్తావేజులు తన దగ్గర పెట్టాలంట. మీలాంటి వాళ్ళకి పెళ్లి చేసినప్పుడు అలా ఆడిని అడుక్కోవాలట. అన్నీ రాంగే, కానీ కావాలని తెచ్చుకున్నారు. దాన్ని తను ఉపయోగించుకోకపోయాడు. ఆ మంచి తన తనకేం తెలుసండి రాజకీయం అంటే ఏంటి? మాటలతో ఉందా? ఒక మాట మాట్లాడితే తప్పు దొరికిందంటే దానికి స్టార్ట్ చేస్తారు. అది తెలుసుకోలేకపోయాడు. తనే ప్రభుత్వం, తనే మనిషి, తనే ఇది. ఏది ఇచ్చాడు? ఏ పథకాలు ఇచ్చాడు? 10 మందికి ఇస్తే 20 మందికి ఇవ్వాల పథకాలు. పింఛనికి కరెంటుకి లింకేజ్ తీసుకొచ్చాడు. చింతన్నాకి ఇస్తాకని ఎవడైనా తీస్తాడా? అసలు అది మనిషేనా? అసలు తెల్లారి బయటకి చెప్పేది కరెంట్ ఇంకా మీ ఇంక అవ్వలేదు. బొమ్మలని తీసుకోరు మళ్ళీ ఆడి జన్మలో రాడు. ఇక అసలు అంటే ఇది జగన్ గారి పాయింట్ ఆఫ్ వ్యూలో కూటమి గెలవడానికి కారణాలు అంటే కారణాలు తను ఏదో కష్టపడ్డాడు. తనకు 40 సంవత్సరాల అనుభవం ఉంది. ఇవాళ కేంద్రంలో మంచి పర్ఫెక్ట్ ఉంది. ఇవాళ ఏదైనా కావాలన్నా వాళ్ళు ఇస్తారు. దీనివల్ల కాల పోలవరం కాల అమరావతి కాల. ఇక్కడ అమరావతి అంటే ఏంటంటే ఫస్ట్ పాయింట్ అందరూ తెలిసినటువంటివి. ఇదే 3 ముక్కలాట ఆడాడు, 3 రాజధానులు అన్నాడు. ఏంటి ఉద్ధరించాడు? ఏమీ లేదు. అన్ని రాంగ్లో కొట్టేటప్పటికి వాడిని ఆయన ఎత్తు మీద చేతులు ఆయనే పెట్టుకున్నాడు, ఆయనే పోయాడు. నారా లోకేశ్వర్ కూడా భారీ మెజార్టీగా గెలిచినా చాలా సంతోషం. ఇక వీళ్ళిద్దరు బాబు కొడుకులు ఉన్నంతకాలం తెలుగుదేశానికి ఏ భిన్నం ఉండదు. పర్ఫెక్ట్. ప్రజలందరూ కూడా ఏంటి మంచి కోరుకుంటున్నారు. కెడలు ఎవడ కోరుకోరు. ఒక పిల్లగాడు చచ్చిపోయాడంటే అయ్యో పాపం అనేవాడు కాదు, నవ్వేవాడు. ఏంటి ప్రాణాలు, ఎన్ని ప్రాణాలు పోయినాయంటే లోకాల్లోని. ఎలా ఉండొచ్చు బాబు రానున్న రోజుల్లో? ఏమో అంత భగవంతుడు లీల, అంత మీద దేవుడి మీద భారం. కాకపోతే ఏంటంటే అంత రాంగ్ కాదు ఇతను. ఏంటంటే ఈ 40 సంవత్సరాల అనుభవం ఉంది, అన్ని రకాలు ఇది ఉంది. ఇసుని ఎలా చేయుడు పూర్ణ కాదంటే వదిలేస్తాము. మనం ఏది చేసినా మనుషులు మనమే చేస్తాం. ఓటు, ఓటు అంటే ఏంటి? బలమైనటువంటి ఓటు. అంటే జగన్ గారు ఓడిపోవడానికి గల కారణాలు ఏంటి? కారణాలు అనేది అసలు ఇంకా ఏమీ తెలియట్లే. ఆయన చేసింది మంచిగా కానీ చెడే అని చేయాల. అంటే ఆ పార్టీ ఏం కాదు, అంతకుముందు వాళ్ళందరూ పాలన చేసిన ముఖ్యమంత్రులందరం చూసుకుంటే ఆయన బెటరు. మంచి పేదలకి డైరెక్ట్గా అన్ని పథకాలు అందేటట్టు చేశాడు. మరి ఎందుకు ఓడించారు అనేది ఆశ్చర్య, అది తెలియట్లే అసలు. వీళ్ళు అమలు కానీ అమలు చేయలేని పథకాలు ఇచ్చారు కదా. ఒకవేళ మరి వాటి మీద ఏమన్నా జనాలు ఇది పెట్టేమన్నా వేసారేమన్నా అనేది. అవును ఓట్లు కనిపించలేదంటే మరి అది జరిగింది పొరపాటు ఎక్కడ జరిగింది అనేది. ఇప్పుడు ఉచిత బస్సు రేపు నుంచి చంద్రబాబు నాయుడు గారు చేయాల్సినవి తలకు మించిన భారం అయినవి ఉన్నాయి. మామూలుగా ఇప్పుడు ఉచిత బస్సులు 1500 నెలకే 18 సంవత్సరాలు దాటిన వాళ్ళకే 3 గ్యాస్ బండ్లు. కాబట్టి గ్యాసు తగ్గించండి అంటేనే తగ్గించుకోకుండా తగ్గించినటువంటి ప్రభుత్వాలు రేపు ఉచితంగా 3 ఎలా ఇస్తాయి? ఇవన్నీ
అమలుగానే హామీలు ఇచ్చాడు, అవి అమలు చేస్తాడా చేయడం అనేది వేచి చూడాలి. జగన్ గారు ఓడిపోవడానికి కారణాలు ఏంటంటే, ఏం చేశాడు అభివృద్ధి పరిధి ఆయన గెలిపేదే పోయింది. అంటే టీడీపీ గెలవడానికి జగన్ గారు ఓడిపోవడానికి కారణాలు ఏంటి అంటే, అదే చేస్తానని ఏం చేశాడు, ఏం చేయలేదుగా పనులు చేస్తా కదా గెలుస్తాడు. ఐదేళ్ళలో ఏమి చేయలేదు అంటే ఏం చేశాడు అంటే, టీడీపీ పాయింట్ ఆఫ్ వ్యూలో టీడీపీ గెలవడానికి కారణాలు ఏంటి అంటే అది కూటమి, కూటమి కూటమి కలిసింది కదా. అంటే జగన్ ఓడిపోవడానికి కారణాలు అంటే ఏం చెప్తారు? ఆడేమంది మందు ఎక్కువ చేసిండు. అంటే జగన్ గారు ఓడిపోవడానికి గల కారణాలు ఏంటి అంటే, పార్టీ కావచ్చు పార్టీ ఓడిపోవడానికి గల కారణాలు ఏంటి? కారణాలు అంటే ఏమి లేదు, మరి ప్రజల నిర్ణయం ఏది కాదు, ప్రజల నిర్ణయం. మీరేమనుకుంటున్నారు జగన్ గారు ఓడిపోవడానికి? మంచిగానే చేశారు జగన్ గారు, మరి ఆయన జనాల అభిప్రాయం అయితే తెలియదు మరి. అంటే మీ వరకు మీరు చేస్తా అన్నీ అమలు చేయలేదని నా అభిప్రాయం. మూడు రాజధానుల గురించి, మూడు రాజధానులు అన్న మాట కూడా జనాలు బాధ అనిపించింది. అమరావతి ఓకే, ఒక రాజధాని అంటే బాగుంటుంది, డెవలప్ అవ్వడానికి ఒక రాజధాని కావాలి. మూడు రాజధాని అనేసరికి చాలామందికి జనాలకు నెగిటివ్గా అనిపించింది అనుకుంటా మేము. కూటమి గెలవడానికి కారణాలు ఏంటి అంటే, కూటమి అంటే నరేంద్ర మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, జగన్, చంద్రబాబు నాయుడు ముగ్గురు కలిసేసరికి మంచి జరిగింది అని చెప్పి జనాలు అభిప్రాయం మీద వేసారనుకుంటున్నాను ఓట్లు. అవును, మెజార్టీ అంటే అతను అతని గురించి మరి జనాల అభిప్రాయం ఎలా ఉందా? మరి నేను అటు సైడ్ అయితే కాదు, నా సైడ్ జనాలు పాత పాత ఎమ్మెల్యే చూసి వాళ్ళు మళ్ళీ ఇతనే చేస్తాడని చెప్పేసారు. మరి అటు సైడ్ అయితే నాకైతే తెలియదు. జగన్ గారు ఓడిపోవడానికి గల కారణాలు అంటే ఏం చెప్తారు? ఆయన జగన్ కారణాలు అంటే ఆయన చేసిన అకృత్యాలు, ఆయన ఓడిపోవటానికి మెయిన్గా అనుకున్నట్టుగా చేయలే, అదే మెయిన్ కారణం. మరి టీడీపీ అంటే కూటమి గెలవడానికి కారణాలు అంటే, కూటమి గెలవడానికి చంద్రబాబు చేశాడు, అంతా అందరినీ మేకప్ చేశాడు, అందరినీ కలుపుకున్నాడు, అందరితో సహజంగా మాట్లాడాడు, అంతా బాగా ఉంది. మరి ఎలా ఉండొచ్చు సార్ రానున్న రోజులు, ఎలా ఉండొచ్చు వచ్చే రోజులు? బాగానే ఉండొచ్చు. ఏపీలో కూటమి గెలిచింది కదా, దీని మీద మీ అభిప్రాయం? చాలా గుడ్ చాలా మంచిదే. కానీ ఓడిపోవడానికి గల కారణాలు అంటే ఏం చెప్తారు? అతని యొక్క మూర్ఖత్వం, ప్రజలంటే లెక్కలేనిదను, అహంకారం, ఇంకా డబ్బులు ఇచ్చేస్తే ఓట్లు వేసేస్తారు అనుకున్నాడు. సంక్షేమంగా అభివృద్ధి లేదు, సంక్షేమం డబ్బులు ఎవడైనా ఇస్తాడు, ఏ ముఖ్యమంత్రి అయినా ఇస్తాడు, కానీ అభివృద్ధి ఉండాలి. అభివృద్ధి అస్సలు లేదు, శూన్యం, అన్ని రేట్లు పెంచేశాడు. అంటే కూటమి ఈ విధంగా ఇంత రీతిలో భారీ మెజార్టీ కలవడానికి కారణాలు అంటే, ఆయన చేసుకున్నదే, జగన్ చేసుకున్నది అంతా అవినీతి. ఆ మంత్రులు చూసా ఒక్కొక్కటి ఎలా మాట్లాడతారు, వాళ్ళతో మాట్లాడటం కూడా వాళ్ళ కోసం మాట్లాడకూడదు. మంత్రులు ఎలా మాట్లాడదు, ఆయన కంట్రోల్ చేయలేదు. సీఎం అన్నాడు ఈ రోజైనా కంట్రోల్ చేశాడు, అదే వ్యతిరేకత. టీడీపీ పాయింట్ ఆఫ్ వ్యూలో టీడీపీ గెలవడానికి కూటమి గెలవడానికి కారణాలు ఏంటంటే, అంటే నెక్స్ట్ చెప్పారు ఓకే, చంద్రబాబు అయితే ఆంధ్రప్రదేశ్ డెవలప్ చేస్తాడు, అమరావతి ఇప్పుడు స్టార్ట్ అవుతుంది, ఇప్పుడు ఒక ఐదు సంవత్సరాలు 10 సంవత్సరాల్లో దాన్ని కంప్లీట్ చేస్తాడు. 5 సంవత్సరాల్లో అవ్వదు, ఒక 5 సంవత్సరాల్లో కంప్లీట్ అవ్వదు, 10 సంవత్సరాల్లో అవుతుంది. నారా లోకేష్ గారికి కూడా భారీ మెజార్టీ రావడం జరిగింది. అవును, అంత వ్యతిరేకత, 11 సీట్లు అంటే చూడు అంత సిగ్గుసేట్. ఏపీలో కూటమి గెలిచింది కదా, దీని మీద అభిప్రాయం? గెలిచిదని ముందే తెలుసు కదా, ఎందుకంటే ఉన్న పరిస్థితి ఏందో తెలుసు, ప్రతి ఉద్యోగస్తుడి పరిస్థితి ఏందో తెలుసు. ఉద్యోగాలు చేస్తున్నామా కానీ జీతాలన్నీ పెట్రోల్ ఖర్చు పెడుతున్నాము, ఇంట్లో సామాన్లకే ఖర్చు పెట్టేస్తున్నాము, అయిపోతున్నాయి. ఏమున్నాయా, ప్రతి ఆడోళ్ళకి జగన్ పట్ట ఒకటి ఇచ్చాము, ప్రతి నెల 18,000 ఇచ్చామని చెప్పి అంటున్నారు తప్ప, అవి ఒక్కటే చూస్తున్నారు తప్ప, వెనక మొగోడి జోబులోంచి ఎంత కట్ అవుతుంది ఏంటి అనేది ఎవరు పట్టించుకోవట్లేదు. ప్రతి పెట్రోల్ అంతా, గ్యాస్ బిల్ అంతా, కరెంటు బిల్ అంతా, సరుకులు ఎంత అవుతుంది ఏంటి అయ్యా అంతా చూసుకుంటే కదా తెలిసేది. ఆయన ఇచ్చే ప్రతిదీ, ఆయన ఇచ్చినవన్నీ ఇచ్చారు ఇచ్చారు అంటున్నాడు, ఆయన జోబులో ఇంకా ఏమి ఇయ్యలేదు కదా మనకి. ప్రతిదీ తాకట్టే, ప్రతిదీ తాకట్టే, అన్ని తాకట్లో పోయినాయి. జగన్ పట్టాలు ఇచ్చాడు, ఎక్కడ ఇచ్చాడు? ఊరి చివరి కాలువ కట్ల కాడ, ప్లస్ ఆడం ఊరికి చివరి ఆడం పాడ చివరిలో పడేశాడు. ఏం చేసుకున్నాయి అన్నీ ఎవరు జనాలకి? కొన్ని కొన్ని ఏరియాలో అవి కూడా ఇయ్యలేదు, కొన్ని కొన్ని చోట్ల అవి కూడా రాలేదు చాలామందికి. ఏం చేసుకోను, ఇప్పుడు జగన్ పట్టాలు ఇచ్చారు, ఎవరికి ఇచ్చాడు? వేస్ట్. ప్రతి ఓటు 1,40,000, 2 లక్షలకు అమ్మేసుకున్నారు చాలామంది. ఏం చేసుకోను, అది ఎవరికి ఊరకు లాభపరచడానికి తప్ప ఏం లేదు నా తెలిసినంతవరకు. అయ్యి అంటే ప్రధానంగా జగన్ గారు ఓడిపోవడానికి గల కారణాలు ఏంటండి? ఏముండే బాస్, ఏం లేదు. ఆయన చేసినవన్నీ ఎన్ని ఉన్నాయి, చాలా ఉన్నాయి, ప్రతి ఒక్కడికి తెలుసు ఆ విషయం. మీరు ఉన్న దాంట్లో ఏంటంటే, ప్రతి ఒక్కడు మాకు అయ్యి వచ్చిన ఇవి వచ్చినాయని ఓవర్ కాన్ఫిడెంట్లోకి వెళ్ళాడు, ఓవర్ కాన్ఫిడెంట్లోకి వెళ్ళిపోయాడు. ప్రతి ఒక్కడికి తెలుసు పరిస్థితి ఏందనేది, అందరికీ తెలుసు అక్కడ ఏం జరుగుతుంది తెలుసు బ్యాక్గ్రౌండ్లో. ఇప్పుడు ఎవడైనా ఎదిరించి మాట్లాడాడు అనుకో, వాడి మీద కేసులు లేకపోతే దాళ్ళు,
ప్రతి ఒక్కరికి, లేకపోతే పోలీస్ కేసులు. కాబట్టి సైలెంట్గా ఉన్నారు, సైలెంట్గా అవకాశం చూశారు, సప్ప అనేసి వేసేసారు దెబ్బ. ఒక్కటే లోకేష్ భయ్య గురించి చెప్పేది, పప్పు పప్పు అన్నోడికి ఒక్కొక్కటి పప్పు దూరిపోయేదట్టు పెట్టాడు ఒక్కొక్కడికి, అది మాటి కన్ఫర్మ్. 91,000 మెజారిటీతో ఏ దాటికే కొట్టాడు. ఎక్కడి నుంచి వచ్చింది సరే పప్పు పప్పు అన్నారు, పప్పు అడిగాడైనా అంతమందికి వేస్తారా? ఎవడేడిగా మరి ఎందుకు వేసాడు? అది మరి అదే, ఎవరికైనా ఎవడి కెపాసిటీ అయినా టైం వచ్చినప్పుడు ప్రతి ఒక్కడికి తెలిసిద్ది. ఆ టైం వచ్చింది కరెక్ట్గా చూపించాడు ఎగ్జాక్ట్గా. మరి ఎలా ఉండొచ్చు రానున్న రోజులు ఎలా ఉండొచ్చు? ఇప్పుడు మాటికి చంద్రబాబు గవర్నమెంట్ వచ్చాక నాకు తెలిసినంతవరకు కింద మిడిల్ క్లాస్లో బతికే ఎంప్లాయీలు కానీ పనులు చేసుకునే వాళ్ళు కానీ ప్రతి ఒక్కడు మళ్ళీ బాగుపడతాడు, అది మాటికి కన్ఫర్మ్. ఓకే, ఫస్ట్ బాగుపడేది వాళ్ళే, వాళ్ళు బాగుపడితే మిగతా బ్యాచ్ అంతా బాగుపడతారు. ప్రతి ఒక్కరు చంద్రబాబు వస్తే ఓన్లీ రియల్ ఎస్టేట్ అంటారే తప్ప, ఆ రియల్ ఎస్టేట్ బతికితేనే కింద ఎంతోమంది బతుకుతారన్న సంగతి ఏ ఒక్క పిచ్చి అదొక అర్థం కావట్లేదు. నాకు అర్థమైంది దాని ప్రకారం ఇప్పుడు రియల్ ఎస్టేట్ పెరిగింది ల్యాండ్, దాని మీద బతికి ఆధారపడే బ్రోకర్లు బతుకుతారు, దాని మీద ఇప్పుడు ఇల్లు కడతారు, ఇల్లు కడితే కూలీలు పనులు చేసుకునే వాళ్ళు బతుకుతారు, ఎలక్ట్రికల్ వర్కులు ఎంతోమంది ఉన్నారు దాంట్లో. మన ఒక్కళ్ళ ఎంప్లాయీలు కొంతమంది ఉంటారు, మిగతా వాళ్ళు ఎంతోమంది డౌన్లో జాబులు చేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ బతుకుతారు. వాళ్ళందరూ బతికితే బిజినెస్ వస్తుంది ప్రతి ఒక్కడికి, ఒక్కడికి ఇన్కమ్ జనరేట్ అయింది. ఎవరికి నీ పథకాలతో ఇంకెవరికి అవసరం? పని చేసుకుంటున్నప్పుడు డబ్బులు వస్తున్నప్పుడు నీ పథకాలు మేమేం చేసుకుని మాకేం పని? కూటమి అనేది ఒకటి బ్రోస్, కూటమి వేరు, కూటమి సెకండరీ. కూటమి అనేది ఏదో ఎవరు బీజేపీ కలిసిందని చెప్పి దాని వల్ల ఇది గెలవల. ప్రతి ఒక్కడికి చంద్రబాబు ప్రభుత్వం ఒక్కటి 135 సీట్లు సంపాదించింది. ఇప్పుడు ఓన్గా గెలిచిన నించున్నా వస్తుంది, అట్లానే జనసేన కలవడం కూడా ప్లస్, ఎందుకంటే జనసేన కూడా ఒక సపోర్ట్, మోడల్ సపోర్ట్ అనేది ఉంటుంది, అది కలవడం కూడా సెకండరీ. ఆయన ఎన్ని సీట్లు ఇస్తే అన్ని సీట్లు ఆల్మోస్ట్ గెలిచేశాడు. కూటమి ప్లస్ పాయింట్ వచ్చేసరికి ఏమీ లేదు చంద్రబాబు మీద ఉన్న ఇప్పుడు ఆయన మీద ఉన్న నమ్మకం.